తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని హైదరాబాద్ సిటీలో హైడ్రా అనే ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చారు. ఏదైతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా కబ్జాకు గురి చేస్తూ మరి నిర్మాణాలు జరిగిన వాటన్నిటిని కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కూలగొడుతుంది. ఈరోజు మార్నింగ్ కూడా ఎన్ కన్వెన్స్ ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఏదైతే కన్వెన్స్ అని కూడా కూలగొట్టుకుంది. ఎందుకంటే వాస్తవం కూడా ఈరోజు పట్టణాలు పెరుగుతున్నాయి, పల్లెలు పెరుగుతున్నాయి, కాబట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఈరోజు నేచర్ ఏమిచ్చిందో ఆ నేచరు చెట్లను స్థలాలను చెరువులను కుంటలను అట్లా దేవాలయ భూములను వక్ఫ్ బోర్డు భూములను ఈరోజు కబ్జాలు చేస్తున్న ఏదైతే వ్యక్తులకు చెప్తున్నాం హైదరాబాద్ లో ఏ రకంగా అయితే కొనసాగుతుందో ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశయాల కొనసాగింపులో కొరుట్ల పట్టణంలో కూడా ఈరోజు తాళ్ళ చెరువు గాని మద్దెల చెరువు గాని అట్లాగే వక్ఫ్ బోర్డు గాని దేవాలయ స్థలాలు గాని కంచరకుంట అట్లాగే పీతిరికుంట కుమ్మరికుంట వాగు పరివాహక ప్రాంతం అంతా కూడాను ఆ చెరువులకు సంబంధించిన కాలువలు కూడా ఈరోజు కబ్జాలకు గురి చేసి మరి నిర్మాణాలు జరుగుతున్నాయో ఈరోజు పట్టణంలో ప్రముఖులుగా చెలామణి అవుతూనే మరి కబ్జాలకు పాల్పడుతున్నారు. కానీ రేపటి తరానికి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారని కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా మేము ఈరోజు తెలియపరుస్తున్నాం. అధికారులు కూడా కేవలం మీరు 2-3 సంవత్సరాలు కూడా ఏదో ఉద్యోగం చేసేసి పర్మిషన్లు ఇచ్చేసి మీరు వెళ్ళిపోతారు మీ ప్రాంతాలకు మీరు. కానీ ఇక్కడ పుట్టే బిడ్డలకు రేపు సామాన్యునికి మరి ఈ పట్టణానికే ఏదైతే ఇబ్బందికరంగా మారబోతుంది. కాబట్టి దయచేసి అధికారులు కూడా ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం చేసిందో ఆ నిర్ణయం ప్రకారము ఈ మేము చెప్తున్న స్థలాలన్నీ కూడా కాపాడవలసిన బాధ్యత ఉన్నది. స్థానిక ఎంపీ గారికి అయితేనేమి, స్థానిక ఎమ్మెల్యే గారికి అయితేనేమి, అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయిన పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని స్వాగతించే దిశలో మనందరం కూడా పనిచేస్తూ కొరుట్ల పట్టణము ఏదైతే నియోజకవర్గంలో ఈ కబ్జాలకు గురైన ఏదైతే ఆ స్థలాలని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఎఫ్టీఎల్ ఏదైతే ఆ ప్రాంతంలో కూడా కబ్జాలకు గురి చేసి నిర్మాణాలు చేసిర్రో మరి వాటినన్నీ తీసుకోవాలి. ఈరోజు చెరువులు మాయమైపోయాయి. చెరువులు ఈరోజు ఏదైతే మనోళ్ళు బెస్త వాళ్ళు ఫిషర్మెన్ వాళ్ళు పాపం జిమ్మల పెంపకము అట్లాగే ఆ చెరువులో ఏదైతే పాకురు కట్టిన మన్ను తీసుకొచ్చి కుమ్మరి వాళ్ళు కుండలు చేసుకునేది అది పోయింది. ఈరోజు పక్షులకు నిలయంగా మారిన అన్ని కూడా మట్టిమాయమవుతున్నాయి. కాబట్టి అట్లాగే మనకు పురవాస్తుకు సాగకు సంబంధించిన గడి గుర్జులలో కూడా అక్రమ పర్మిషన్లు ఇచ్చుకుంటా ఈరోజు నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ పంచనాలు ఏర్పాటు జరిగిందంటే మనందరం కూడా ఒక పరి చేతులు ఏదైతే గుండె మీద చేతేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రముఖుల మీరందరూ పేర్లు నేను వాడను, ప్రముఖులుగా చెలామణి అవుతూనే మరి పట్టణ ప్రజలకు ఒక ఏమి సందేశం ఇస్తున్నారని కూడా ఈ ఏదైతే కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం అయితే ప్రజాసంఘాల జేఏసీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి రాబోయే తరాలకు మనం ఒక మంచి నేచర్ ను ఏదైతే ఆ నేచర్ ఇచ్చినది కాపాడుకునే దిశలో పయనం చేయాలని కూడా మేము కోరుకుంటూ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు ఈ నిర్ణయం వచ్చిందో హైడ్రా చట్టం కొరుట్లలో కూడా రావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాలను కూడా తొలిగితేనే ఈరోజు సమాజంలో ఈ అన్ని జీవరాశులు బతుకుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకనంటే మనం మొన్ననే వర్షాలకు అతలపుతల అయితే కేదార్నాథ్ లో ఒక 10-10 బిల్డింగ్లు అమాంతం పిట్టగొడుగులాగా ఏదైతే పేక పడవల్ల వెళ్ళిపోయాయి, కాగిత పడవల్ల కొట్టుకొని పోతున్నాయి. ఈరోజు వాగు పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జాలకు గురై ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగాయుడు కూడా పేరు చెప్పాను కానీ అది అందరికీ తెలుసు. మరి వాగు ప్రాంతాన్ని ఆనుకొని ఈరోజు ఆ వెంచర్ లేస్తూ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈరోజు చట్టంలో చూపించవచ్చు ఏదైతే దొంగ సర్టిఫికెట్లతో ఇదంతా ప్రభుత్వ స్థలాలు కాదు పట్టభూములని చెప్పే కార్యక్రమం మీరు చేస్తారు. ఎందుకంటే మీరు డబ్బు
ఆ పరపతి అన్ని రాజకీయ అంగుబలంతో మీరు చేసే కార్యక్రమాలు అని కూడా ఈ రోజు ప్రజల ముంచే కార్యక్రమం ఉంది, సామాన్యుని నడివిర్చే కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వ యంత్రాంగానికి, ఏదైతే ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసి కొరుట్ల ఏదైతే పట్టణాన్ని పరిసర ప్రాంతాలను కూడా ఈ కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజాసంఘాల జేఎస్ పక్షాన అట్లాగే కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్ జై భారత్. ప్రజాసంఘాల జేసి నాయకుడు డాక్టర్ వేదభాస్కర్ గారు సూచించిన విషయాలు సబ్జెక్టులు అంతా కూడా జరిగినటువంటి మాట. ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైదరా పేద మరి ప్రభుత్వ స్థలాలను పై బిల్డింగ్లు ఎక్కిన బిల్డింగ్లను కూలగొట్టిన విషయం ఇది అర్చించదగ్గ విషయం. అదే పద్ధతిలో తెలంగాణలో మున్సిపల్ ప్రాంతాలు అయితే నియోజకవర్గాల ప్రాంతాల వారిగా ఇలాంటి కమిటీ చేసి ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఆ పట్టణాల్లో మరి సిగ్గం భూములను ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టిన అంటే ప్రభుత్వ భూమిలో బిల్డింగ్లు కట్టిన అయితే వాగు పక్కపొంటి ఆక్రమించుకునే బిల్డింగ్లు కట్టిన ఇంకా ఇతర బంక్బోర్డ్ భూములు కానీ దేవాలయ భూములు కానీ ఇవన్నింటినీ కూడా ఆక్రమించుకున్న బిల్డింగ్ల పైన ఆక్రమించుకున్న వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, ఒక మంచి పరిస్థితిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోట్లలో మరి వందలాదిగా ప్రభుత్వ భూములు ఉన్నాయి, వందలాదిగా సిగ్గం భూములు ఉన్నాయి. ఈ సిగ్గం భూమిలో కట్టడం కూడా చట్టరీత్యా నేరం. సిగ్గం భూమిలో కట్టినటువంటి వాళ్ళను అయితే ఆ వ్యవసాయ భూములలో కట్టినటువంటి బిల్డింగ్లను కూలగొట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలారా, ఈ యొక్క ముఖ్యంగా ఎమ్మెల్యేకు నేను విజ్ఞాపన ఏం చేస్తున్నానంటే ఈ కోట్ల పట్టణం పైన ప్రభుత్వ భూములు వేలాదిగా వందలాదిగా ఉన్నాయి, ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రక్షించి మరి కోట్ల పట్టణానికి న్యాయం చేయమని చెప్పని ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపు కూడా విజ్ఞాపన చేస్తున్నా. లేకపోతే మరి అన్ని పార్టీలతో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రజా ఆందోళన కార్యక్రమం తీసుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాం.